पिता जो बतयस्तनजा विभूति सर्वं यदेव नियमेन मदन्वजानां आद्यस्य नः कुलपतेर्व कुलाभिरामं श्रीमत्तदंग्रयुगलं प्रणमामि मूर्ध्ना तीर्ंद वडिय वरदम्मै तिरुत्ति पणिकोल्लवल्ल आर्ंद पुगल अच्छुदनै अमरर् पिरानै अम्मानै वायिंद वळवयल् शूल् तन् वळंगुरुगोर् चडगोपन् நேர்ந்த ஓராயிரத்திப்பத்திருவினை நீரு செய்யுமே. ఈ యొక్క 11వ పాశురం ఇది. ఈ పాశురంలో నమ్మాళ్వార్లు ఆ పరమాత్మ యందు ఏ విధమైనటువంటి భావం జీవునికి ఉండాలి అన్నటువంటి విశేషాన్ని తెలియజేస్తూ అటువంటి ఆ పరమాత్మను కీర్తించినటువంటి 10 పాశురములను అనుసంధానం చేయటం వలన కలిగేటువంటి ఫలితాన్ని ఇందు ప్రకటించి ఉన్నారు. మనం అర్థాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. తీర్ంద అడియవర్తమ్మై, ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషం. అడియవర్తమ్మై భాగవతులను, ఏ విధమైనటువంటి భాగవతులను? తీర్ంద, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్ణముగా సరి అయినటువంటి క్రమములో తెలుసుకో జాలక తెలుసుకోక పరమాత్మ యందు మాత్రం భావం ఉన్నటువంటి భాగవతులకు, అటువంటి భాగవతులను తిరుత్తి పణికొళ్ళ వల్ల, అటువంటి భాగవతులను కూడా తాను తిరుత్తి అనగా చక్కదిద్దినటువంటి వారి చేత పణికొళ్ళ వల్ల కైంకర్యం స్వీకరించదగినటువంటి పరమాత్మ ఏమిటి? భాగవతులకు ఏ విధమైనటువంటి విచారం ఉండాలి? ఏ విధంగా భాగవతుల యొక్క హృదయం ఉండాలి? పరమాత్మను ఏ విధంగా భాగవతులు అనుసంధానం చేయాలి? నమ్మాళ్వార్లు ఏం చెప్పబోతున్నారు ఈ విషయమునందు అనగా, ఇతఃపూర్వం పాశురములలో మనం అనుసంధానం చేసుకున్నప్పుడు కరుమమం కరుమఫలమం అన్నటువంటి రెండు విషయములను తెలిపి ఉన్నారు. ఇక్కడ ఆ విషయాలను మనం అన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు కర్మ అన్నటువంటి రెండు విషయాలను తెలిపి ఉన్నారు. ఇక్కడ కూడా అటువంటి రూపంగా పరమాత్మను ధ్యానించాలి. అలా ధ్యానించినటువంటి వారిని కూడా చక్కదిద్దినటువంటి పరమాత్మ యొక్క వాత్సల్య విశేషాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ యొక్క నమ్మాళ్వార్ల యొక్క హృదయం ఏమిటి ఎందు అని ఒకసారి మనం తెలుసుకుంటే, పరమాత్మను ఉపాయ ఉపేయములుగా ధ్యానించాలి, ఇది భాగవతుని యొక్క కర్తవ్యం అంటున్నారు. ఉపాయం అంటే ఏమిటి, ఉపేయం అంటే ఏమిటి అనగా, ఉపేయము అంటే ఒక కర్మకు ప్రయోజన రూపం అని అర్థం. ఉపాయం అనగా సాధనా మార్గం అని అర్థం. ఉపాయం సాధనా మార్గం, ఉపేయం ఆ సాధనకు ప్రయోజనం. ఇందు ఉపేయుడు అనగా పరమాత్మ ఉపాయానికి ఫలస్వరూపిగా ఉండేటువంటి వాడు. ఉపాయము అనగా సాధనా మార్గం.
అనగా భగవత్ సమారాధనం అన్నటువంటి ఉపాయ స్వరూపాన్ని గ్రహించాలి. ఈ భగవత్ సమారాధనమును భగవత్ సమారాధనా బుద్ధితో తాము ఆచరించిన పక్షంలో పరమాత్మ యొక్క శ్రేయస్పతి యొక్క సాయుజ్యాన్ని చేరడము తథ్యము అన్నటువంటి నిశ్చయ బుద్ధిని కలిగి ఉండాలి. ఇది ఎవరికైతే ఈ విధమైనటువంటి బుద్ధి ఉండదో, ఆ విధమైనటువంటి నిశ్చయం లేనటువంటి భాగవతులను తాను సరిదిద్దినటువంటి వారికి కూడా నిశ్చయ బుద్ధిని కల్పించి, ఎందుకు అంటే ఆ పరమాత్మ జీవుల పట్ల అంతటి కారుణ్యం, జీవుల పట్ల ఆ పరమాత్మకున్నటువంటి దయావిశేషం అటువంటిది కాబట్టి వారి యందు అనుగ్రహ బుద్ధితో వారిని తాను తీర్చిదిద్ది సరిదిద్దినటువంటి వారై తిరుత్తి, ఇక్కడ అద్భుతమైన ప్రయోగం, తిరుత్తి తాను వారిని సరిదిద్ది వారిని తన యొక్క మార్గంలో తనకు అభిముఖంగా వారి యొక్క బుద్ధి ప్రసారం చేయునట్లా వారికి ప్రేరణను కల్పించినటువంటి వారి, వారిని అనుగ్రహించినటువంటి వారి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి పరమాత్మ ఆరంద పుగళ్. ఎటువంటి ఆరంద అంటే సంపూర్ణమైనటువంటి, పుగళ్ అంటే తెలుసు మీకు కీర్తి అని అర్థం, పుగళ్ అంటే కీర్తి. ఇక్కడ కీర్తి ఏమిటి, సంపూర్ణమేమిటి అంటే పూర్ణమైన కీర్తి కలిగినటువంటి వాడు. కీర్తికి సామాన్యంగా ధనము, కీర్తి ఇవన్నీ భోగములన్నీ కూడా ఒకనాడు ఏర్పడేవి, ఒకనాడు నశించిపోయేవి, కానీ పరమాత్మ యొక్క కీర్తి, పూర్ణ కీర్తి ఎప్పుడూ నిలిచి ఉన్నటువంటిది, ఎప్పటికీ తరగనటువంటి కీర్తి. పూర్ణ కీర్తి అంటే ఎప్పటికీ కూడా తరగనంతటి కీర్తి అనేటువంటి సంపద విశేషాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆరంద పొగళ్ కలిగినటువంటి వారు. ఎవరతను? అచ్యుతనై, అచ్యుత, అచ్యుతుడు, అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఎలా చెబుతోంది శాస్త్రం, అచ్యుతుణ్ణి ఏమని చెబుతోంది, జాయతే, అస్తి, ప్రవర్ధతే, పరిణమతే, క్షీయతే, వినశ్యతి ఇది షడ్భావ రహితత్వాత్ అచ్యుత అని అంటోంది శాస్త్రం. ఆరు విశేషములు, ఆరు వికారములు ఎవరికైతే ఉండవో అటువంటి వాడు అచ్యుతుడు అంటోంది శాస్త్రం. అనగా జాయతే అంటే పుట్టుక, అస్తి తను ఎప్పుడూ ఒకే విధంగా తాను ఉండుట, అస్థి అనగా ఉండుట, పరిణమతే పరిణామం చెందుట, వృద్ధి చెందుట, ప్రవర్ధతే క్షీయతే మెల్లిమెల్లిగా క్షీణించుట, వినశ్యతి పూర్ణముగా తాను నశించిపోవుట. ఈ విధమైనటువంటి ఆరు వికారములు ఎవరికైతే ఉండవో అతడు అచ్యుతుడు అని పిలువబడతాడు. అలాంటి ఆ విధమైనటువంటి ఆరు విశేషాలు కలిగి ఉన్నటువంటి వారు ఆ పరమాత్మ సర్వేశ్వరుడు. అచ్యుతనై అమరర్పిరానై, ఆ విధమైనటువంటి అచ్యుతుడు అని పిలువబడేటువంటి పరమాత్మ. ఇక్కడ అచ్యుతనై అంటే ఇంకొక విశేషాన్ని మనం గ్రహించాలి, భక్తులను ఎల్లప్పుడూ సంరక్షించేటువంటి వాడు, భక్తులను ఎప్పుడునూ విడవని వాడు అన్నటువంటి అర్థాన్ని కూడా మనము ఇతపూర్వం ఉన్నటువంటి వ్యాఖ్యానముల ద్వారా మనము గ్రహించవచ్చు. ఆ విధమైనటువంటి అచ్యుతుడైనటువంటి, ఇంకా ఏమి విశేషాలు చెప్పారు, అమరర్ పిరానై. ఇతపూర్వం అనుకున్నాం అమరర్ అనగా నిత్య సూరి వర్గం, నిత్య విభూతి అయినటువంటి అంటే శ్రీవైకుంఠమునందు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి సూర్యగణం, నిత్యులైనటువంటి ఆ యొక్క సూర్యుల చేత పిరానై వారిని తాను నిర్వాహకుడిగా వారందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నటువంటి, అమరర్ పిరానై వారందరికీ కూడా భోగ్యుడైనటువంటి, యమ్మానై యమ్మాన్ యన్మానై తనకు స్వామి అయినటువంటి పరమాత్మ సర్వేశ్వరుని. వాయింద వళం వయల్, అలాంటి పరమాత్మను సమీపించినటువంటి వారు ఎవరు వారు అనగా ఒక ప్రదేశంలో జన్మించినటువంటి వారు. ఆ ప్రదేశం ఎలా ఉన్నది, కురుగూర్, కురుగూర్ అనగా ఆళ్వార్ తిరునగరి అని పేరు.
కురుకాపురి అని పేరు. అలాంటి కురుకాపురి అని పిలువబడేటువంటి కురుఘూర్ అన్నటువంటి ప్రదేశమునకు స్వామి అయినటువంటి షఠగోపన్ నమ్మాళ్వార్లు ఈ యొక్క తిరువాయుమొళి ప్రబంధాన్ని వారు మనకు మంగళాశాసనం చేసినటువంటి ఉద్బోధనం చేసినటువంటి నమ్మాళ్వార్లు కురుఘూర్ అన్నటువంటి ఒక స్థానానికి ఆ ఊరికి చెందినటువంటి వారు. ఆ ప్రదేశం ఎలా ఉన్నది అనగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, వళం వయల్ షూల్ తణ్ వళం, ఏ విధమైనటువంటి బాగా సమృద్ధికరమైనటువంటి వళం, బాగా వళం అంటే మనకు సస్యం బాగా పండినప్పుడు ఎలా ఉంటుంది, చక్కగా ఏపుగా పెరిగినటువంటి పొలముల మధ్యలో సస్యమైనటువంటి ఫల సమృద్ధి కలిగినటువంటి వయల్ పొలములచే, ఆ యొక్క వ్యవసాయ భూముల చేత, షూల్ ఆ విధమైనటువంటి వ్యవసాయ భూములతో పరివృతమైనటువంటి, తన్ వళం చక్కని వళం అంటే ఇక్కడ సకల సంపత్తులను కలిగి ఉన్నటువంటిది. ఇతఃపూర్వము ఇక్కడ వళం అన్నారు, ఇక్కడ వళం ఏమిటి అంటే అక్కడ సమృద్ధి అయినటువంటి వ్యవసాయ క్షేత్రములతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క క్షేత్రాన్ని, కురుహూర్ అన్నటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క వాక్యము నిరూపిస్తుంటే, ఇక్కడ వళం తన్ వళం అని ఇక్కడ చెప్పబడినటువంటిది ఏమిటి అంటే సకలమైనటువంటి సంపత్తు కలిగినటువంటి నమ్మాళ్వార్ల గురించి చెబుతోంది. మరి ఇక్కడ నమ్మాళ్వార్లకు ఉన్నటువంటి సంపద విశేషం ఏమిటి అనగా భగవద్గుణములను పూర్ణముగా అనుభవించేటువంటి జ్ఞానము, స్వయముగా తాను భగవత్ కృపా విశేషము చేత తాను ఆ విధమైనటువంటి భగవద్గుణానుభవం అన్నటువంటి సంపదను తాను కలిగి ఉన్నటువంటి వారు. అటువంటి ఆ యొక్క సంపత్తును కలిగి ఉన్నటువంటి కురుహూర్ తిరునగరికి, ఆళ్వార్ తిరునగరికి స్వామి అయినటువంటి, నాథుడైనటువంటి, చెందినటువంటి ఆళ్వార్ కురుకాపురి అని పిలువబడేటువంటి ఆళ్వార్ తిరునగరికి చెందినటువంటి షఠగోపన్ ఆ యొక్క నమ్మాళ్వార్లు, ఆ నమ్మాళ్వార్లకు షఠకోపులు అని పేరు. వారు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా తొలగించి మనకు జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి వారు. వారు కనుక లేకుండా ఉన్నటువంటి పక్షంలో, వారి యొక్క అవతారం లేకుండా ఉన్నటువంటి పక్షంలో మనమందరము కూడాను ఇలాంటి అజ్ఞానమైనటువంటి జగత్తులో ఎల్లప్పుడూ కర్మబంధ వశులై పరమాత్మ యొక్క దృష్టి విశేషానికి పాత్రులు కాకుండా ఇలాగే ఉండిపోయి ఉండేవాళ్ళము. అటువంటి స్థితి నుండి మనల్ని అక్కడ పరమాత్మ ఇతఃపూర్వం చెప్పారే తిరుత్తి అని. అలాగా నమ్మాళ్వార్లు, నమ్మాళ్వరు నమ్మాళ్వార్ల రూపంలో పరమాత్మయే అవతారం చేసి మనందరినీ కూడాను తిరుత్తి చక్కగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానప్రదానం చేసినటువంటి వారై, అటువంటి నమ్మాళ్వార్లు నేరంద వారు కృప చేసినటువంటి, సాధించినటువంటి, సాయించినటువంటి వారు, మంగళాశాసనం చేసినటువంటి ఓరాయిరత్, ఆయిరం అంటే సహస్రం, వెయ్యి అని అర్థం. ఓర్ ఆయిరం ఒక వెయ్యి. ఏమిటా వెయ్యి? ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి తిరువాయుమొళి అన్నటువంటి పాశరముల యొక్క సంఖ్యను గూర్చి తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఓరాయిరత్ ఇప్పత్ ఆ యొక్క ఓరాయిరత్ సామాన్యంగా ఆయన తిరువాయుమొళిలో 1,002 పాశరములు మనకు పాడారు. అటువంటి ఆ 1,000 పాశరములలో ఈ పత్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో 5వ దశకం, ఆ యొక్క 3వ శతకములోని 5వ దశకం ఇప్పత్ అరువినై నీరు చెయ్యం. ఈ 10 పాశరములను మనం అనుసంధానం చేయటం వలన, అందలి అర్థములను మనము అనుభవించటం వలన, తద్వారా మనలో ఉన్నటువంటి ఏవైతే దుర్మార్గమైనటువంటి చేష్టితములైనటువంటి అజ్ఞానజనకములైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మనం సరిదిద్దుకున్నటువంటి వారమై అందులో తెలుపబడినటువంటి, అనగా ఈ 10 పాశరములలో తెలుపబడినటువంటి అర్థ విశేషాలను పూర్ణంగా మనం అనుభవించినటువంటి వారి వారిమై వారి యొక్క ఉద్బోధనను మనం అర్థం చేసుకొని
దానికి అభిముఖంగా అనగా అందులో సారాంశాన్ని మనము పూర్తిగా అనువర్తనం చేసుకున్నటువంటి వారమైనటువంటి పక్షములో అరువినై పాపములను నీరుషయ్యం భస్మం చేయగలదు. ఇక్కడ ఒక విశేషం, దీన్ని అర్థము చక్కగా అనుసంధానం చేసుకొని అనువర్తనం చేస్తే పూర్ణముగా సాయుజ్య ప్రాప్తి కలుగుతుంది. కానీ ఇక్కడ చెబుతూ ఉన్నారు, కేవలం దీన్ని మనం అనుసంధానం స్తుతించిన పక్షంలోనే ఈ పదిపాశురములను మనం కేవలం స్తుతి రూపంగా మనము అనుసంధానం చేసిన పక్షంలోనే మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా నశించి తాము పూర్ణమైనటువంటి పుణ్య విశేషానికి అర్హులము అవుతాము అన్నటువంటి నమ్మాళ్వార్ల యొక్క ఫలశ్రుతి రూపమైనటువంటి ఈ యొక్క 11వ పాశురం. ఈ విధంగా ఈ యొక్క తిరువాయుమొళిలో తెలుపబడినటువంటి 3వ శతకం 5వ దశకంలో తెలుపబడినటువంటి ఆ పరమాత్మ యొక్క ఉపాసనా విధానం ఎలా ఉండాలి, ఎలా జీవుడు ప్రవర్తించాలి అన్నటువంటి వాటిని మనందరము అలా చెప్పినటువంటి విధముగా అనువర్తనం చేసుకొని ఆ శ్రేయస్పతి అయినటువంటి పరమాత్మ కృపకు పాత్రుడు అవ్వాలి అని మంగళాశాసనం చేస్తూ, ఆ విధమైనటువంటి అనుగ్రహం పరమాత్మ అందరికీ ఇవ్వగలడు అని పరమాత్మను ఆ విధంగా ప్రార్థిస్తూ, శ్రీతింత్రిణి మూలధామ్నే షఠగోపాయ మంగళం, నమ్మాళ్వార్ తిరువడిగళే శరణం. తీంద అడియవర్ తమ్మే తిరుతే పణి కొళ్ళవల్ల ఆర్ంద పుగళి అమరర్ పిరానేయమ్మానే వాయింద వళవయల్ శూళ్ తన్వళంకురుగూ చడగోపన్ నే